సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చునే రాసుకున్నది ఆయన, ఇందులో పంపించాడు వాట్సాప్లో. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి, ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ ఎవడన్నా వేస్తాడేమో. ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. 45 డేస్ టైం ఇచ్చింది యాక్ట్. మీకు గుర్తుందా, జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ 250 రూపాయలు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే అన్నాళ్ళు పట్టింది, 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. 3 ఏళ్ళు ఆయన 45 డేస్ కాలదోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు. కానీ యాక్చువల్గా వాయిదాలు పడి 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. చేస్తే 650 ఓ 700 ఓట్లతో నెగ్గడరా రామ్మోహన్ రావు అనుకున్నది, 200 250 ఓట్లు కాదు తప్పు, ఇతను నెగ్గింది 340 ఓట్లతోటి అని వచ్చింది జడ్జిమెంట్. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమి నడుస్తాడు? అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి. ఇప్పుడు దానికి ఏమంటున్నారు వాళ్ళు, మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని. మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి ఇక్కడ చెప్పి ఇక్కడేమో చెప్పాలి, మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం, మేమేమో ఫ్యాన్కి కొడుతున్నామని రాసుకుంటారు. అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్కి కొట్టాలి, చూపిస్తారు. ఇక చూడండి మీరు చెప్పినట్లో 12 మంది సైకిల్ కొడతామన్నారు, 12 వచ్చాయి. 80 మందికి ఫ్యాన్ కొడతామన్నారు, 8 వచ్చాయి. ఇది చేస్తారట పిలిచి మాక్ పోలింగ్ అని. ఇప్పుడు మాక్ పోలింగ్ అంటే అది ఇంకేముంది, మాక్ పోలింగ్ కూడా కావాలండి. ఆవేళ పోలింగ్ ఏంది కావాలి, కానీ ఆ చిన్న చిన్న స్లిప్పులు వస్తాయి. ఆ స్లిప్పులు ఎందుకు, ఇలాంటి కంటింజెన్సీకే, ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు లెక్కడానికి ఆ స్లిప్పులు అన్ని డిస్ట్రాయ్ చేసేసారట. అదే ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే, దీని మీద ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు. పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన, పేరు ఇది తప్పుడు ఆర్గనైజేషను, ఇలాంటివి అన్నాక అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటుకొచ్చినట్టు చేస్తున్నారని అది చెప్పండి. అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 45 రోజులు ఉంచాలంటే 26వ తారీఖు అంటే నెల కూడా అవ్వకుండా 10 రోజులు కౌంటింగ్ అయిన 10వ రోజులే, 26 అంటే 20 రోజులు కౌంటింగ్ అయిన 20 రోజులకి మీనా గారు ఆర్డర్ అలా ఇచ్చాడు, యాక్ట్ ఏమన్నా మారిందా? ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 మండలాలు. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి ఒకళ్ళు దీనికి, ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది, ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను. మెయిన్ మార్గదర్శిలో వాళ్ళకి చేసిన రిక్వెస్ట్, చంద్రబాబు నాయుడు గారికి రావంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్, అది కొంచెం ఆయనకి వాళ్ళకి అందేలా చేయండి. ఇదేదో కొత్త పెచ్చకోలేదు, నేను ఎప్పుడు వినలేదు మరి దస్త్రాలు తగలబెట్టేయడం అది అని. అసలు దస్త్రాలు ఏమి ఉంచట్లేదు, అన్ని కూడా కంప్యూటర్లో లోడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగలబెట్టారు కదా, అంతకుముందు ఏదో కోర్టులో తగలబెట్టేశారన్నారు, కోర్టులో దస్త్రాలు ఈ నెల్లూరులో. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక యాక్షన్ తీసుకుంటారు, తీసుకోమానండి. తప్పు ఏ కాగితం తగలేకూడదని అంటే రూల్ ఏమంటుంది, లేకపోతే తగలేసే టైం వచ్చినప్పుడు ఏదో ఈ పద్ధతి ప్రకారం ఇంతమంది ఉండి తగలయ్యాలి చూపించాలి అని. తగలేకపోతే వాళ్ళు తగలడిపోతారు అక్కడ. ఇప్పటికే ఆ వీటిలో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాం అనుకోండి, అంత వాసన వచ్చేస్తుంటుంది. ఏంటో వాసన అంటే పేపర్ల వాసన, అన్ని పేపర్లు పెట్టుకుని ఉంటారు వాళ్ళు, పాతవి కొత్తవి చెదలు పట్టేసి. ఎందుకు ఇలాంటి చెదలు పట్టేసి తీసేయచ్చు కదా, రేపు ఎవడో వచ్చి అడుగుతాడండి బాబు అక్కయ్య తీసుకురా అంటాడు, చెదపట్టేసిందండి అప్పుడు చూపిస్తే సరిపోద్ది అని చెప్పి. ఇవన్నీ ఏంటో కొత్త విషయాలు, ఇవన్నీ ఎక్కడా నేను వినలేదు ఇంతకుముందు. ఇప్పుడు చంద్రబాబు తప్పులు జగన్ తప్పుల మీద మళ్ళీ వేరే ప్రశ్న పెడతాను. ఏ అంతే, కేసు అయిపోయిన తర్వాత పంచడం లేకపోతే పెడతకంది గొప్ప చేసేవాళ్ళకి ఇవ్వడం. మంచి కాస్ట్లీ పేపర్ చాలా బాగుంది, మీరు కావాలంటే ఒక బుక్ పట్టుకెళ్ళచ్చు ఇంట్లో పిల్లలకి ఇచ్చి. ఎందుకంటే ఇది కేసులా, ఇది పెద్ద స్టడీ అవుతుంది కేసు. ఈ కేసు ఇంతటితో ఆగదు, దీని మీద చాలామంది పిహెచ్డీలు చేసి ఎకనామిక్స్లో డాక్టరేట్లు తీసుకుంటారు, ఎకనామిక్స్లో డాక్టరేట్లు కూడా తీసుకుంటారు. కూర్చోండి కూర్చోండి, చొక్క అయిపోయండి. ₹26,50 కోట్లు
2,650 crores. మీరు మీరు అందరూ కలిసి పెట్టండి ఒక ప్రపోజల్. థ్యాంక్ యూ.